హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు బైక్స్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ సింగిల్ వేరియంట్తో పాటు టూ కలర్స్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న కలర్ పెరల్ మెటాలిక్ వైట్ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫోర్ కలర్స్తో పాటు టూ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం రివ్యూస్ చేస్తున్న వేరియంట్ డ్యూయల్ ఛానల్ అండ్ కలర్ న్యూ పోలార్ స్కై బ్లూ కలర్ ఈ కంపారిజన్ వీడియో చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ రాజా బజాజ్ బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ ప్రొఫైల్ అండి ఇది నేకడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి ఇందులో ఫ్రంట్ వైజర్ అలా ఏముండదు హెడ్ లైట్ విషయానికి వస్తే బై ఫంక్షనల్ ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని ని ప్రొవైడ్ చేశారు అలాగే ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ని మనం ఫ్రంట్లో నోటీస్ చేయొచ్చు ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ ప్రొఫైల్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ ప్రొఫైల్ అండి ఇందులో కూడా మనకి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో లాగానే హెడ్ లైట్లో బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇంకా ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ని ప్రొవైడ్ చేశారు ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఎటువంటి చేంజ్ అన్నది ఉండదు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే థర్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని ప్రొవైడ్ చేశారు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని ఇచ్చారు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో మనకి థర్టీ వన్ ఎంఎం సస్పెన్షన్ ఉంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో మనకి థర్టీ సెవెన్ ఎంఎం సస్పెన్షన్ని యూస్ చేశారు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే నైంటీ బై నైన్టీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్ తో వస్తుంది వీల్ పైన రెడ్ ఇంకా వైట్ కలర్ స్టిక్కర్ ని నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ సింగల్ ఛానల్ ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్ మాత్రమే మనకి ఏబిఎస్తో వర్క్ చేస్తుంది అండ్ అలాగే బోత్ సైడ్స్లో ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ ని నోటీస్ చేయొచ్చు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్తో వస్తుంది అల్లావిల్ పైన స్కై బ్లూ ఇంకా వైట్ కలర్ స్టిక్కర్ ని నోటీస్ చేయొచ్చు ఇందులో ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్ ఇంకా రియర్ బ్రేక్ రెండు మనకి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తో వర్క్ చేస్తాయి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో టైర్ సైజ్ ఇంకా బ్రేక్ సైజ్ పెద్దగా ఉంటాయి ఇంకా వీల్ విషయంలో కూడా ఎన్ వన్ ఫిఫ్టీలో కన్నా ఎన్ వన్ సిక్స్టీలో డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ స్పీడోమీటర్ అండి ఇందులో సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు ఇందులో మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రాకోమీటర్ ట్రిప్ మీటర్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ న్యూటల్ ల్యాంప్ ఆర్పిఎం ల్యాంప్ లో బ్యాటరీ ఇండికేటర్ సైడ్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్ గేట్ స్విఫ్ట్ ఇండికేటర్ ఫ్యూల్ గేజ్ క్లాక్ డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ ఇంకా మోడ్ అండ్ సెలెక్ట్ బటన్ ని ఇచ్చారు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో పిచ్ హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్పిచ్తో పాటు హార్న్ స్పిచ్ని ఇచ్చారు హ్యాండిల్కి రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్పిచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ స్పీడోమీటర్ అండి ఇందులో కూడా మనకి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో లాగానే స్పీడోమీటర్ ఉంటుంది ఎన్ వన్ ఫిఫ్టీలో స్పీడోమీటర్ మనకి ఎల్లో కలర్లో ఉంటే ఎన్ వన్ సిక్స్టీలో బ్లూ కలర్లో ఉంటుంది ఇందులో స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రాకోమీటర్ ట్రిప్ మీటర్ సైడ్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ ఏబిఎస్ ల్యాంప్ ఆర్పిఎం ల్యాంప్ న్యూటల్ ల్యాంప్ లో బ్యాటరీ ఇండికేటర్ లో ఆయిల్ ఇండికేటర్ ఫ్యూల్ గేజ్ డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ గేట్ షిఫ్ట్ ఇండికేటర్ క్లాక్ ఇంకా మోడర్న్ సెలెక్ట్ బటన్ ని ప్రొవైడ్ చేశారు హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో స్పిచ్ హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్పిచ్ తో పాటు హాన్ స్పిచ్ నిచ్చారు హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఇంజన్ కిల్ స్పిచ్ తో పాటు హెడ్ లైట్ ఆన్ ఆఫ్ ఇంకా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది ఇందులో కిక్ స్టార్ట్ ఆప్షన్ ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ హ్యాండిల్ అండి ఇందులో మనకి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఒక సింగిల్ వైడ్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ హ్యాండిల్ బార్ అండి ఇందులో మనకి సింగిల్ వైడ్ వైట్ కలర్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ చేశారు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడల్ల ఫ్యూల్ ట్యాంక్ ఫ్రంట్ సైడ్ లో మనకిలా యుఎస్పీ చార్జింగ్ పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు బైక్ పైన ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల బైక్స్ లో కూడా మనకి ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేశారు ఈ రెండు మోడళ్ల బైక్స్ ప్రజెంట్ మనకి ఈ ట్వంటీ కంప్లైంట్తో అప్డేట్ చేయడం జరిగింది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల ఫ్యూల్ ట్యాంక్ బోత్ సైడ్స్ లో మనం ఇలా పల్సర్ అనే త్రీ డి ఎంలమ్స్ తో పాటు బాడీ గ్రాఫిక్ డిజైన్ ని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ సీట్ అండి ఇందులో రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి ఒక సింగిల్ సీట్ తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం బ్లాక్ కలర్ రైల్ ని ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సీట్ అండి ఇందులో రైడర్ మరియు పిలియన్ కోసం స్పిట్ టైప్ సీట్స్ తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం సిల్వర్ కలర్ లో డిజైన్ చేసిన స్ప్లిట్ టైప్ రైల్స్ ని ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంజిన్ అండి ఇందులో మనకి వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఎఫ్ఐ ఇంజన్ ని ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఇంజన్ అండి ఇందులో మనకి వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిటీ టూ సింగిల్ సిలిండర్ ఫోర్త్ స్ట్రోక్ హెచ్సి టూ వాల్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజక్షన్ ని ప్రొవైడ్ చేశారు ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా ఎన్ వన్ సిక్స్టీ ఇంజన్ లో చూసుకుంటే మనకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు బైక్ కలర్ ఇంకా బాడీ గ్రాఫిక్ డిజైన్తో మ్యాచ్ అటువంటి బెల్లీ ప్యాంట్స్ ని పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల ఇంజిన్ కి ఫ్రంట్ సైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల బైక్స్ లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ని ప్రొవైడ్ చేశారు గేర్ లివర్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది ఇంకా రెండు మోడల్ బైక్స్ లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సిస్టమ్ ని ఇచ్చారు దీని ముఖ్య ఉద్దేశం రైడర్ సైడ్ స్టాండ్ వేసి బైక్ ఇగ్నిషన్ చేయాలనుకున్నప్పుడు బైక్ ఇగ్నిషన్ అన్నది స్టార్ట్ అవ్వదు సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి అప్డేట్ గా చెప్పుకోవచ్చు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడల్ రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే రియర్ లో మనకి మోనోషాక్ విత్ నైట్రాక్ ఆఫ్ జాబ్స్ ని యూస్ చేశారు రెండు మోడల్ లో రియర్ సస్పెన్షన్ పరంగా ఎటువంటి చేంజ్ అన్నది లేదు ఇంకా ఈ రెండు మోడళ్ల బైక్స్లో మనకి ఓపెన్ టైప్ చైన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు దీనివలన చైన్ మెయింటెనెన్స్ అన్నది మనకి ఎక్కువగా ఉంటుంది సో ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి మనం చైన్ని లూప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు మోడల్ బైక్స్ లో మనకి అండర్బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ చేశారు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ రియర్ టైర్ సైజ్ చూస్తే బై సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ తో వస్తుంది అండ్ అలాగే రియర్ బ్రేక్ సైజ్ చూస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ విత్ ఆర్ఎల్పి సెన్సార్ ని యూస్ చేశారు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ రియర్ టైర్ సైజ్ చూస్తే వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ తో వస్తుంది రియర్ బ్రేక్ సైజ్ చూస్తే టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ ఏబిఎస్ బ్రేకింగ్ తో వర్క్ చేస్తుంది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే ఎన్ వన్ సిక్స్టీలో రియర్ టైర్ సైజ్ ఇంకా రియర్ బ్రేక్ సైజ్ మనకి కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా రెండు మోడళ్ళ బైక్స్లో మనకి రియర్ టైర్ని ని కవర్ చేస్తూ ఇలా టైర్ హగ్గర్స్ని ప్రొవైడ్ చేశారు రెయి సీజన్లో ఈ టైర్ హగ్గర్స్ అన్నవి చాలా చక్కగా యూజ్ అవుతాయి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల రియర్ ప్రొఫైల్లో మనకి గ్లిటర్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన ఎల్ఈడి టైల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని నోటీస్ చేయొచ్చు డైమెన్షన్ పరంగా చూసుకుంటే పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో మనం ఖచ్చితంగా డిఫరెన్స్ అన్నది నోటీస్ చేస్తాము పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ కెర్బోయిట్ విషయానికి వస్తే వన్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ కెర్బువైట్ మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ ఉంటుంది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మనము పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో నోటీస్ చేయొచ్చు ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ విషయానికి వస్తే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఎక్ షోరూమ్ ప్రైస్ శ్రీ రాజా బజాజ్ పద్వెల్ షోరూమ్ లో ఒక లక్ష ఇరవై వేల రూపాయలుగా ఉంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి ఒక లక్ష ముప్పై ఒక వేల రూపాయలుగా ఉందండి మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ బజాజ్ షోరూమ్ వెళ్ళి తెలుసుకోవచ్చు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు మోడళ్ల బైక్స్ లుక్స్ పరంగా మనకి సిమిలర్గా ఉన్న ఈ రెండు మోడల్ బైక్స్ లో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ ఫ్రంట్ టైర్ సైజ్ ఫ్రంట్ బ్రేక్ సైజ్ ఇంజన్ డిపార్ట్మెంట్ సీట్ డిజైన్ రియర్ టైర్ సైజ్ ఇంకా రియర్ బ్రేక్ సైజ్ ఇలా చిన్న చిన్న చేంజెస్ అన్నవి మనము ఖచ్చితంగా నోటీస్ చేస్తాము పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అన్నది ఒక ఫ్యామిలీ బైక్ అండి ఇందులో మనకి సింగిల్ ప్లేన్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ లేడీస్ ఇంకా కిడ్స్ చిల్డ్రన్స్ అలా ఈజీగా కూర్చోవచ్చు ఇంకా పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో మనకి స్ప్లిట్ టైప్ సీట్స్ ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ ఇంకా లేడీస్ ఉమెన్స్ అలా కూర్చోవడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు ఈ రెండు మోడళ్ల బైక్స్లో ఏది ఎవరు చూస్ చేసుకోవాలని నన్ను అడిగితే మీరు ఫ్యామిలీ పర్సన్ అయితే మీకు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అనేది పర్ఫెక్ట్ అండి లేదు మీరు కాలేజ్ స్టూడెంట్స్ టీనేజర్స్ ఇంకా అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారంటే మీకు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అన్నది పర్ఫెక్ట్ అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్